హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అమూల్ పాలు మరియు పాల పదార్థాల గురించి తెలుసుకుందాం. అమూల్ యొక్క సంపాదన 50,000 కోట్ల కంటే కూడా ఎక్కువగానే ఉంటుంది. గుజరాత్ కేంద్రంగా నడిచే ఈ అమూల్ పాల ఉత్పత్తులు ప్రపంచంలోని చాలా దేశాలకు విస్తరించాయి. ఒక్క భారత్లోనే 25 లక్షల పాల ప్యాకెట్లు మరియు 15 లక్షల టెట్రా ప్యాక్లు వినియోగిస్తూ ఉంటారు. అలా చాలా మంది ఇళ్లలోకి ఉదయమే ఈ మిల్క్ ప్యాకెట్స్ చేరుతూ ఉంటాయి. మరి ఈ అమూల్ పాల ఉత్పత్తి అనేది ఎలా జరుగుతుంది? రైతుల దగ్గర నుండి ఫ్యాక్టరీకి, ఫ్యాక్టరీ నుండి మన ఇళ్లకి ఎలా చేరుకుంటాయి అనే అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం వరకు గుజరాత్లోని బనాస్కాంఠా అనేది చాలా వెనుకబడిన ప్రాంతం. నీటి సౌకర్యాలు సరిగా లేనందువల్ల ఈ ప్రాంతం చాలా వెనుకబడి ఉండేది. ఇక అటువంటి సమయంలోనే అక్కడి ప్రజలకు ప్రభుత్వం నుండి డైరీ పెట్టుకునేందుకు సహాయ సహకారాలు లభించాయి. అలా ఇప్పుడు ఈ ప్రాంతం దేశంలోనే కాకుండా ఆసియాలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి కేంద్రంగా ఆవిర్భవించింది. పాల వ్యాపారం అనేది అతిపెద్ద వ్యాపారంగా చెప్పవచ్చు. ఈ పాల వ్యాపారాన్నే బనాస్ డైరీగా పిలుస్తూ ఉంటారు. ఇక ఈ ప్రాంతంలోని వారందరికీ పాలను అమ్మడానికి వేరొక ప్రాంతం వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రాంతం వారందరూ కూడా బనాస్ డైరీలోనే పాలను అమ్ముతూ ఉంటారు. దీనికోసమే చాలా మిల్క్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. రైతులందరూ కూడా ఉదయమే ఆ మిల్క్ సెంటర్స్ కి పాలు పోస్తూ ఉంటారు. ఇక ఆ మిల్క్ సెంటర్స్ లో పాలను అతి జాగ్రత్తగా నిల్వ చేస్తూ ఉంటారు. తర్వాత మిల్క్ సెంటర్స్ లో నిల్వ చేసిన పాలనన్నింటినీ బనాస్ డైరీకి తరలిస్తారు. అలా వారు ప్రతిరోజు 50 లక్షల లీటర్ల పాలను సేకరిస్తూ ఉంటారు. వాటితోనే మిగతా పాల పదార్థాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ బనాస్ డైరీలో భాగంగా 350,000 మంది రైతులు, పెద్ద సంఖ్యలో ఉండే పశువులు, 50 లక్షల లీటర్ల పాలు, 8 హైటెక్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపితేనే ఆసియాలోనే అతిపెద్ద మిల్క్ కోఆపరేటివ్ అనేది ఏర్పడుతుంది. ఇక దీని యొక్క యాన్యువల్ టర్నోవర్ సుమారుగా 9,808 కోట్లుగా ఉంది. ఈ డైరీ అమూల్ పేరుతో పాలను మరియు పాల ఉత్పత్తులను మార్కెట్ లోకి చేరవేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు అమూల్ ఉత్పత్తులు దేశంలో ఎంతో ఫేమస్. బనాస్ డైరీని 1969 ప్రారంభించడం జరిగింది గల్బాబాయ్ నంజీబాయ్ పటేల్. ఈయన అప్పట్లో దీనిని కేవలం 100 మంది రైతులతోనే ప్రారంభించడం జరిగింది. అలా వారు రోజుకి 800 లీటర్ల పాలని సేకరిస్తూ ఉండేవారు. ఇక ఇప్పుడు బనాస్ డైరీలోని రైతుల యొక్క సంఖ్య 350,000 కంటే ఎక్కువగానే ఉంటుంది. పలాన్పూర్ లో ఉండే ఈ డైరీ సుమారుగా 122 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీనిలో మొత్తం 3 వేరువేరు యూనిట్స్ ఉన్నాయి. మొదటి యూనిట్ లో పాలు, పెరుగు, నెయ్యి లాంటివి తయారు చేస్తూ ఉంటారు. ఇక రెండవ యూనిట్ లో మిల్క్ పౌడర్ మరియు టెట్రా ప్యాక్స్ తయారు చేస్తూ ఉంటారు. ఇక మూడవ యూనిట్ లో ఐస్ క్రీమ్స్ మరియు బటర్ ని తయారు చేస్తూ ఉంటారు. ఇక బనాస్ డైరీలోకి వచ్చే పాల ట్యాంకులకి ముందే నాణ్యత పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. అలా టెస్ట్ చేసిన తర్వాత ఆ పాలని ఒక పెద్ద పైప్ ద్వారా పాశ్చరైజేషన్ చేయడం జరుగుతుంది. ఈ పాశ్చరైజేషన్ లో భాగంగా పాల యొక్క టెంపరేచర్ ను మార్చుతూ దానిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను నశించేలా చేయడం జరుగుతుంది. దీనినే పాశ్చరైజేషన్ అని అంటారు. ఈ ప్రక్రియ ద్వారా పాలు పాడవకుండా ఉంటాయి. అందుకే అమూల్ మిల్క్ ఎంతో స్వచ్ఛంగా ఉంటాయి. అలా పాశ్చరైజేషన్ చేసిన పాలని ప్యాకెట్స్ లో నింపడం జరుగుతుంది. అలా కొన్ని మెషిన్స్ ద్వారా ఆటోమేటిక్ గా ట్రేలలో నింపడం జరుగుతుంది. ఇక ఆ ట్రేలనే సిద్ధంగా ఉన్న వాహనాలలోకి ఎక్కించి వివిధ ప్రదేశాలకి పంపించడం జరుగుతుంది. ఇలాంటి అమూల్ యొక్క ప్రాసెసింగ్ కేంద్రాలు భారతదేశంలో 30 కంటే ఎక్కువగానే ఉన్నాయి. వాటి ద్వారానే అమూల్ పాలు మన ఇళ్ల వరకు చేరుకోగలుగుతున్నాయి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.